మంచిది. ఈ అవకాశం ఇచ్చిన జోషి అమ్మకి, చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు నా జీవితంలో చేసిన మేలులను మీతో పంచుకోవటానికి ప్రభు కృప చూపించినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మాది కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రి ఇసుకరేవు ప్రాంతం. మా తండ్రి గారి పేరు నడకుదుటి వీరరాఘవయ్య, తల్లిగారి పేరు శివపార్వతి. వారికి ప్రథమ సంతానంగా ఆడపిల్ల పేరు వల్లి పద్మ, రెండవ సంతానంగా నేను, నా పేరు ప్రభుదాస్. వాస్తవానికి మా తల్లిగారి తండ్రి తాతయ్య అమ్మమ్మ వాళ్ళు దేవుణ్ణి ఎరిగి సేవలో ముందు కొనసాగుతూ ఉండగా వారి జీవితంలో ప్రార్థిస్తే దేవుడు కొన్ని విషయాలను బయలుపరుస్తాడనే విషయాన్ని అనేక రీతులుగా ప్రజలకు బోధిస్తూ వారు అనుభవిస్తూ ఉండేవారు. మొదటి సంతానంగా మా అక్క పుట్టిన తర్వాత రెండవసారి గర్భిణీగా మా అమ్మ ఉన్నప్పుడు ప్రార్థనకు వచ్చే ఓ తల్లిగారు చక్కని మాట చెప్పారంట, అమ్మా నీకు అబ్బాయి పుడతాడు, ప్రభుదాస్ అని పేరు పెట్టమ్మా అని చెప్పిందండి. అందరూ మొదట అమ్మాయి పుట్టింది కాబట్టి తర్వాత కూడా అమ్మాయి పుడుతుంది అని మాట్లాడుకునేవాళ్ళంట. దేవుని కృప, అనుకోకుండా భయంకరమైన తుఫాను సందర్భంలో నేను మా అమ్మ గర్భంలో ఉండి బయటికి రావడం జరిగిందంట. ఇది మా పెద్దలు చెప్తూ ఉండేవారు. ఆ తల్లిగారు చెప్పినట్లుగా అబ్బాయి పుట్టడంతో నాకు ప్రభుదాస్ అనే పేరును పెట్టడం జరిగింది. వాస్తవానికి ఈరోజు నేను నా జీవితంలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని చెప్పుకోవడానికి నాకు సమయం కాదు, కానీ కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులను నేను మీతో పంచుకుంటాను. ఇబ్రహీంపట్నం ఫెర్రి ప్రాంతంలో మా తల్లి తండ్రి నివాసం ఉంటూ ఉండేవాళ్ళు. నా పుట్టింది మొదలుకొని నేను అక్కడే పెరిగాను. ఇంచుమించు 12 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు అక్కడే ఉన్నాను. మా నాన్నగారు ఇసుక కృష్ణానదిలోకి వెళ్ళి ఇసుకను తీసుకొచ్చి అమ్ముతూ ఉండేవాడు, చేపలు పడుతూ కూడా ఉండేవాడు. మా అమ్మ కూడా అదే పనిలో కొనసాగుతూ ఉండేది. కొన్ని రోజులు జరిగాక వారికి ఒక చిన్న కొట్టు పెట్టాలి అని చెప్పని ఆలోచించి టిఫిన్, నిత్యావసర వస్తువులు, అలాగే కొబ్బరి బొండాలు, అరటికాయలు లాంటివి అమ్మటం ప్రారంభించారు. రోజులు గడుస్తూ ఉండగా మా నాన్న తాగటం, తిరగటం, లోకంలో బ్రతకటం, పేకాట, కోడిపందాలు, ఇలా లోకానుసారంగా జీవిస్తూ అప్పుడప్పుడు మాలలు కూడా వేస్తూ ఉండేవాడు. రోజులు గడిచే కొద్దీ స్కూల్ ఫీజు కట్టమని చెప్పని డబ్బులు ఇచ్చి పంపిస్తే దాన్ని కూడా వాడేసుకుని తాగేసి రావడంతో భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకోవటం ప్రారంభించారు. ఒకళ్ళు మాట పెరగటంతో నేను స్కూల్ నుంచి వచ్చి దూరంగా కొట్టుకు దూరంగా నిలబడ్డానా, అక్కడ జరుగుతున్న సన్నివేశం చూస్తున్నాను, వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు అని అనుకుంటూ నిలబడి ఉంటే అనుకోకుండా మా నాన్న ఆ కొబ్బరి బొండాలు ఎవరో తాగుదామని వచ్చిన వాళ్ళకి కొట్టి ఇచ్చి ఏదో తోలనాడి మాట అందని చెప్పి ఆ కత్తిని అమ్మ మీద కిసటంతో అది వెళ్ళి ఆమె మెడకు తగిలి ఆ కొట్లో అక్కడికక్కడే ఒక కోడి గనుక తలను మెడను కోస్తే ఎలా కొట్టుకునేదో అలాగే కొట్టుకుని రక్తమంతా కారి అక్కడికక్కడే చనిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ సంగతిని పోలీసులకి తెలియపరిస్తే పోలీసులు వచ్చేలోపు మా నాన్న ఎక్కడికో దూరంగా పారిపోయాడు. ఆయన వెతుక్కుంటూ పోలీసులు వెళ్ళటం జరిగింది. ఈలోపు మా అమ్మ బాడీని పోలీసు వారే తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయటం, పోస్టుమార్టం చేయటం, దాన్ని ఇంటికి తీసుకురావటం జరిగింది. వాస్తవానికి మా నాన్నగారి కుటుంబంలో మా తాతగారు 4 అన్నదమ్ములు, పెద్ద కుటుంబం, చాలా ఎక్కువ మంది సంతానం. అందరూ అప్పటిదాకా పెదనాన్నలు, బాబాయిలు, మేనత్తలు, చిన్నమ్మలు, ఎంతో పెద్ద కుటుంబం. ఆ కుటుంబం మధ్యలో బ్రతుకు జీవితం సంతోషంగా వెళ్ళిపోతుంది అనుకునే సమయానికి మా అమ్మ చనిపోవటం ద్వారా ఒక్కసారిగా అందరిలో భయం, మనోడే చంపేశాడు కాబట్టి ఇక ఈ పరిస్థితి ఎలా తేల్చాలి అర్థం కాక ఎవరు మా దగ్గరికి రాలేదు.
భయంకరమైన ఏడుపు, అది మాటలో చెప్పలేని బాధ. నా వయసు చూస్తే చిన్నదే, మా అక్క వయసు చూస్తే చిన్నదే. ఎవరు దగ్గరికి రావట్లేదు, మమ్మల్ని దగ్గరికి తీసుకోవట్లేదు. దేవుని కృపను బట్టి మా తాతగారు పాస్టర్ గారు అవటంతో దైవికమైన ప్రేమతో మమ్మల్ని వదిలిపెట్టడం ఇష్టం లేక, మా కూతురే లేదు ఇంకా వీళ్ళతో పనేంటి అని అనుకోకుండా మమ్మల్ని దగ్గర తీసుకోవటానికి వారు ముందుకు రావటం జరిగింది. ఆ రోజు మా తాతగారు, ఆయనతో పాటు సేవ చేసే కొందరు సేవకులు వచ్చి మా అమ్మకు అంత్యక్రియలు చేసి నన్ను మా అక్కని ఆటోలో ఎక్కించుకుని మా తాతగారు సేవ చేసే ప్రదేశం ఇబ్రహీంపట్నం మూలపాడు గ్రామం మూలపాడు రావటం జరిగింది. అయితే ఈ మూలపాడు వచ్చిన తర్వాత వీరి స్థితిగతులు చాలా దుర్భరంగా ఉండే. మా నాన్న త్రాగుబోతైనా, లోకానుసారంగా తిరిగేవాడైనా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ మాకు మంచిగా ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చేవాడు. తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి ఏ ఇబ్బంది లేదు. కానీ తాతగారి దగ్గరికి వస్తే ఆ రోజుల్లో మా తాతగారు ఒక పూట మాత్రమే తిని తినేవాడు. కష్టస్థితి, కోట బియ్యం కూడా దొరకని పరిస్థితి, చాలా ఇబ్బందులు. వాళ్ళ సేవ చిన్నది, 10 మంది విశ్వాసులు. చాలా కష్టస్థితిలో ఇబ్బందులు పడుతూ వారు కన్నీళ్లు పెడుతూ, ఒంటి మీద బట్టలు లేకపోయినా, కాళ్ళకి చెప్పులు లేకపోయినా, తినటానికి తిండి లేకపోయినా సేవలో ముందుకెళ్ళిపోతున్న రోజులు అవి. వారి లక్ష్యం ఏంటి అని అంటే కొన్ని ఆత్మలు రక్షించాలి, దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా వారి జీవితాన్ని జీవించాలి అన్నదే వాళ్ళ ఉద్దేశం. ఆ కారణంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పరిచర్యకు తగ్గట్టుగా పూర్తిగా ప్రభువు మీద మనస్సు పెట్టి భక్తిలో వెళుతూ ఉన్న తరుణంలో జరిగిన సన్నివేశం ఏంటంటే మేము ఇంటికి రావటం. అప్పటికి మా తాతగారికి మా అమ్మ, మా చిన్నమ్మ, మా మామయ్య ముగ్గురు సంతానం, ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్నాయి. మా మామయ్య ఒక గదిలో, మా తాతయ్య ఒక గదిలో, వారు కాపురం ఉంటూ ఉండేవాళ్ళు. అదొక చిన్న రూమ్, దాంట్లోనే కిచెన్, దాంట్లోనే మంచం, దాంట్లోనే చదువుకోవటం, దాంట్లోనే తినటం, దాంట్లోనే ఉండటం, అన్నీ ఇక దాంట్లోనే. దాని పక్కనే మందిరం, ఆ మందిరంలో ప్రార్థన చేసుకోవటం, పడుకోవటం, ఇలా వారి జీవితం సాగుతూ ఉంది. వాళ్ళకే కష్టమైన స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని చేర్చుకోవటంతో ఇంకా కష్టాన్ని అనుభవించారు. మమ్మల్ని చేర్చుకున్నందుకు చాలామంది నానా మాటలు మాట్లాడారు. వాళ్ళ నాన్న అంత దుర్భరంగా చేశాడు, వాడు కూడా రేపొద్దునే అదే కషాయ తత్వాన్ని కలిగి బ్రతకడా అని హెచ్చరించిన వాళ్ళు కూడా ఉన్నారు. దైవ ప్రేమ, మా తాతయ్య అమ్మమ్మ మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆ రోజుల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, వాస్తవానికి మా అమ్మ ఉన్నప్పుడే నేను ఒకసారి స్కూల్లో ఆడుకుంటూ ఉంటే సడన్గా ఒళ్ళంతా వణుకొచ్చేసేసి ఒక్కసారిగా ముక్కులో నుండి రక్తం పట్టడం ప్రారంభమైంది. ఆ సన్నివేశం ఇప్పుడు తలుసుకున్నా కానీ భయం వేసింది. నాకంత వణుకొచ్చేసేసి ముఖమంతా పచ్చగైపోయి ముక్కులోని ఒక్కసారిగా రక్తం పడి ఒళ్ళంతా వేడెక్కిపోయి నేను తగలబడిపోయేంత, కాలిపోయేంతగా వేడి వచ్చేసేది, బాధ అనిపించేది. అలా ఎప్పుడన్నా ఒకసారి జరిగేది. హాస్పిటల్ తీసుకెళ్లేవాళ్ళు, చూపించేవాళ్ళు, అంతా బాగానే ఉంది, ఏం పర్వాలేదు, వేడి వల్ల అని ఒక మాట మాత్రం చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే తాతయ్య వాళ్ళ దగ్గరికి వచ్చానో, వచ్చిన వెంటనే నాకు ఈ వ్యాధి మరలా ఎక్కువ అవటం ప్రారంభమైంది. సడన్గా ముక్కులో నుండి రక్తం పట్టడం పడేది. కాస్త స్కూల్లో చదువుకోవటానికి వెళ్ళిన సందర్భంలో క్లాస్ జరుగుతూనే ఉంది, ఏదో తెలియని భయం, రోమాలన్నీ నిక్కబొడుచుకోవటం, శరీరం అంతా వణిగిపోవటం, ఒళ్ళంతా వేడి రావటం, ముక్కు నుంచి అలా దారగా రక్తం కారటం, దాంతోపాటు చెవుల్లో నుండి రక్తం కారటం మొదలైంది. ఎప్పుడైతే నాకు తెలియకుండా ఈ రక్తం పట్టడం నేను కళ్ళారా చూశానో, నా ముక్కు నుండి చెవుల నుంచి పడేది. నేను అక్కడ స్కూల్లో టీచర్ని గట్టిగా పిలిచి అక్కడికక్కడే పడిపోయా. నన్ను చూసి వాళ్ళు కూడా భయపడ్డారు. వాళ్ళు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి కొద్దిగా చెకప్లు చేయాలని చెప్తే, ఈలోపు మా తాతగారు వాళ్ళకి తినటానికి లేని రోజుల్లో నన్ను ప్రేమతో వాళ్ళ శక్తి కొలదే కొంత అప్పు తెచ్చి కూడా నాకు చూపించారు. రోజులు గడుస్తూ ఉన్నాయండి. ఆ సందర్భంలో నేను కొంతకాలం ఆరోగ్యాన్ని కుదుటపరుచుకోవటం కోసం అని చెప్పని ఇంటి దగ్గరే ఉంచారు. రోజులు గడిచాయి.
కానీ నా బలహీనత పెరిగిపోతుంది. సరే అని చెప్పి నేను ఖాళీగా ఉన్నాను కదా, ఒక బైక్ మెకానిక్ షెడ్లో వర్క్ నేర్చుకుందామని చెప్పని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి పని చేస్తూ ఉన్నాను. ఈ ముక్కు నుండి చెవుల నుంచి ఆ రక్తం పడేది కాస్త ఒక్కసారిగా ఈ చెమట, ఒళ్ళంతా చెమట ఎలా అయితే కారిద్దో అలా రక్తం కారటం మొదలైంది. నేను ఉన్న పాటున అక్కడ పడిపోయాను. నా బాధ అంతా ఎంత కాదు. మా తాతగారు వాళ్ళు వచ్చారు, నన్ను చూశారు, హాస్పిటల్ తీసుకెళ్లారు, కంప్లీట్ బాడీ చెకప్ చేపించారు. ఫైనల్లీ ఏమి అర్థం కాక ఒక మాటగా డాక్టర్స్ వేడి వల్ల నయ్యి ఉంటుంది అని చెప్పి మంచి ఆహారం పెట్టండి అని పంపించేశారు. ఇదే క్రమం కొన్ని రోజులు గడిచిపోతూ ఉంది. వయసు ఏమో 14 ఏళ్ళ వయసు. ఈ శరీర బలహీనత ఎక్కువైపోతుంది. ఒళ్ళంతా వణుకొచ్చేది, ముఖమంతా పచ్చగా మారిపోతూ ఉండేది. చాలా వీక్ అయిపోయి ఉన్నాను. నేను తినే తిండి కూడా అరిగించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ పరిస్థితి అంతా తారుమారైన పరిస్థితిలో మా తాతగారు చెప్పేవాడు, ప్రార్థన చేసుకోరా, ప్రభువు నీకు స్వస్థతనిస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నిన్ను ఆయన ఒక్కడే కాపాడగలిగిన వ్యక్తి అని చెప్పని ఆయన చెప్తూ ఉండేవాడు. నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పుకునే ఎవరి దగ్గర ఆడవాలి అనే పరిస్థితి కూడా లేదు. ఇంట్లో అక్క, నేను, సరిగా తిండి లేదు, గంజి తాగిన రోజులు కూడా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. 2 జతల బట్టలు ఉండేవి, ఒకటి స్కూల్ డ్రెస్, ఒకటి సివిల్ డ్రెస్. ఒకరోజు ఒక డ్రెస్ వేసుకోవటం, ఇంకో రోజు ఇంకో డ్రెస్ వేసుకోవటం. స్కూల్ డ్రెస్సే వేసుకురావాలని చెప్పని రూల్ పెడితే ఆ స్కూల్ డ్రెస్ని తీసుకొచ్చి ఆ నైట్ ఉతుక్కుని మరలా పొద్దునే వేసుకుని వెళ్ళటం చాలా కష్టాలు. ఆ రోజులు గుర్తుకు తెచ్చుకుంటే హృదయం ఎంతో వేదనగా ఉండిద్ది. సుమారు 2009 ఏప్రిల్ ఆఖరికి వచ్చేసరికి నా బలహీనత బాగా పెరగటం మొదలైంది. ఈ రోగపు స్థితి బాగా పెరగటంతో నాలో తెలియని భయం, తెలియని కంగారు మొదలైంది. నా మనసుకు అనిపించేది మాకు ఒక కులదేవత ఉంది, వెళ్ళి మొక్కుకొని వస్తే తగ్గిపోద్ది కదా అని చెప్పని ఆలోచన వచ్చి మరలా మా ఇంటి సమీపంలో ఉన్న గుడి దగ్గరికి అని చెప్పని వెళ్ళి గుండు కొట్టిస్తే తాతయ్య ఊరుకోడు అనుకుని 3 కత్తిరలు వేయించుకుని వచ్చి కొబ్బరికాయ కొట్టేసి అక్కడ మొక్కి ఏడ్చి బయలుదేరి వచ్చేస్తూ ఉంటే వచ్చేదారిలో నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన పిలిచి, ఎరబ్బాయి నీకు బాగోట్లేదని చెప్పి నేను పడింది అని చెప్పని పలకరించాడు. అవును పెదనానా అని మాట్లాడితే ఆయన ఒక మాట అన్నాడు, అరే పలానా వాళ్ళు నీకేం జరిగిందో చెప్తారు, ఒకసారి వెళ్ళిరా అని చెప్పనంటే నేను ఆ తల్లిగారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక పుట్ట పక్కన ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ నన్ను చూసి నవ్వి, నిన్ను యేసుప్రభు కాపాడతాడా, నీకు ఆరోగ్యం రావాలి అన్నా, నీకున్న రోగం పోవాలి అన్నా ఒకే ఒక మార్గం, ఒకటి 3 పోతుల్ని దేవరికి ఇవ్వండి. లేదు అని అంటే 3 చుక్కలు దేవర నెత్తి మీద పోసేళ్ళు, నీ ఆరోగ్యం కుదుటపడిద్ది, దేవర నిన్ను కోరుకుంటుంది, దేవర నీ మీదకి రావాలనుకుంటుంది అని చెప్పింది. ఈ మాట విన్న తర్వాత నాకు అది ఒక రకంగా అనిపించింది, భయం వేసింది. సరే తగ్గిద్ది కదా అని అనుకుని ఈ నా బొటన వేలు కోసింది ఆ రోజున 3 చుక్కలు ఆ దేవర మీద చల్లేసి వచ్చేసేసాను. ఇదంతా జరిగిపోయింది కానీ నాకు రోగం తగ్గల. ఆ తర్వాత వినబడిన మాట ఏంటంటే దేవర అసలు నన్ను చంపాలని కోరుకుంటుంది అని చెప్పని, నన్ను స్వీకరించాలని కోరుకుంటుంది అని చెప్పని ఇంకొకరు వచ్చి మాట చెప్పారు. ఇవన్నీ వినేపాటికి ఇంకొంచెం భయం ఎక్కువైపోయింది, వణుకు ఎక్కువైపోయింది, ఒంటి నిండా ఈ రక్తం కారటం ఎక్కువైపోయింది. మా తాతయ్యకి ఇవన్నీ చెప్పలేను, నేను ఇలా చేశానని చెప్తే ఇంట్లో కూడా ఉండనివ్వడం, నాకు ఏ గతి లేని పరిస్థితి అయిపోయింది. సరే ఏదైతే అదైంది అనుకుని మా తాతయ్య ఏం చెప్తే అది చేయడానికి సిద్ధమైపోయాను. అప్పటికి చిన్న వయసే కానీ
మేము ఉంటున్న ప్రాంతంలో బహుగా విగ్రహారాధన, బహుగా వ్యభిచారం, రకరకాలైనటువంటి పాపాలు జరుగుతూ ఉండే. చిన్నతనం నుండి డబ్బంటే ఎవరికి ఇష్టం ఉండదండి? డబ్బులు వస్తున్నాయంటే, కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయంటే ఎవరు వదులుకుంటారండి? ఆ ఫెర్రీ ఇసుకరేవిలో ఓ చిన్న లంక ఉండేది, దాన్ని చిన్న లంక అని పిలుస్తారు. ఆ లంక దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం ఆడుకోవటానికని. ఒకరోజు పేకాట ఆడేవాళ్ళు అన్నారు, పోలీసులు సైరన్ వినపడినా, పోలీసులు ఏమన్నా పడవలు వేసుకుని వస్తున్నా, ఒక్కసారి మాకు క్యాక్ వేయండిరా, క్యాక్ వేస్తే మేము మీకు 50 రూపాయలు ఇస్తాం అన్నారు. ఇక రోజు స్కూల్ లేదు, ఆటలు లేవు, ఈ పేకాట ఆడే వాళ్ళకి కాపలా. ఇలా మేము కాపలా కాస్తున్న సంగతి ఎవరికో తెలిసింది. ఆ తెలిసిన ఒక అన్నయ్య వచ్చి దగ్గరికి వచ్చి, మరి మీరు నాకు కూడా కాపలా కాస్తే నేను కూడా డబ్బులు ఇస్తాను, ఒక 500 అన్నాడు. 50 రూపాయలు ఎక్కడా, 500 ఎక్కడా అని అనుకుని, ఇదంతా 2003-2004లోనే జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ. సరే అని చెప్పని ఆ ఒప్పుకున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయన ఒక అమ్మాయిని తెచ్చుకుంటాడు, లంక లోపలికి వెళ్తాడు. ఎవరన్నా వస్తే, పోలీసులని కాదు, ఎవరు వచ్చినా సరే గట్టిగా క్యాక్ వేయాలి, విజిల్ వేయాలి, లేకపోతే అరవాలి, ఏదో ఒక సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళిద్దరూ ఎటు వెళ్ళట్టు వెళ్ళిపోతారు. ఇలా డబ్బులకి కకృతి పడి కాపలాలు కాయటం, నాతో పాటు ఇంకొక 4 నా దగ్గర డబ్బులుంటే నాతో పాటు ఇంకో 4 పిల్లలు చేరటం, ఇలా చిన్న చిన్న పాపిష్టి క్రియలకు సహకారంగా ఉండటం అలవాటైంది. ఒకరోజు ఏమైందంటే, మంచిగా కోడి పందాలు వేస్తూ ఉన్నారు, పోలీసులు వచ్చారు, ఎటుళ్ళటి పారిపోయారు. అక్కడ సీసాలు సీసాలు, బ్రాందీ సీసాలు, బీరు సీసాలు, క్వార్టర్లో అవన్నీ సగం సగం ఉన్నాయన్నీ మేము కల్లారా చూసాం. చూసి వీటిని ఎందుకు పారేయాలి అని అనుకుని వాటిని తీసుకెళ్ళి మేము సెకండ్స్లో అమ్మటం మొదలుపెట్టాం. ఈ సెకండ్స్లో అమ్మటం మొదలుపెడితే డబ్బులు రావటం మొదలయ్యాయి. ఈ డబ్బులు రావటం అలవాటైన నా సంగతి మా అమ్మకి తెలిసి కొట్టడం మొదలుపెట్టింది. ఏ స్థాయిలో కొట్టేదంటే, ఒకరోజు నన్ను ఆపలేక చెట్టు కట్టేసి 2 కళ్ళు తెరిచి 2 కళ్ళ నిండా కారం కొట్టింది. నేను సత్యమే చెప్తున్నా అండి, మా అక్క ఇంకా బ్రతికే ఉంది. అంతేకాదు, అసలు ఇల్లు వదిలి బయటికి వెళ్ళావా ఊరుకోనని చెప్పని అందరూ నీ పేరు చెప్తున్నారు, నీ వల్లే ఇంటికి చెడ్డ పేరు, ఇట్ట తయారయ్యావేంట్రా, ఒకడవే కొడుకు అని చెప్పని ఇదిగా చేస్తుంటే ఎట్లా ఉంటావేంట్రా అని చెప్పని బాగా కొట్టి 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 ఒకరోజున రాత్రిపూట అరికాళ్ళకు వాతలు పెట్టింది. నాకు ఇప్పటికీ ఆ వాతలు అలాగే ఉన్నాయి, మచ్చలు అలాగే ఉన్నాయి. చాలా ఇబ్బంది పెట్టేవాడిని. అక్కడ చిత్తులాటలు ఆడుతున్నారంటే, డబ్బులు ఆటలు ఆడుతున్నారంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఒకరోజున ఏమైందంటే, మేము కాపలా కాస్తున్నామన్న సంగతి పోలీసులు విని ఒక కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి అన్నాడు, ఈసారి మేము వచ్చేటప్పుడు చెప్పమాక, చెప్పకుండా ఉంటే నేను డబ్బులు ఇస్తానని చెప్పి 300 చేతికి ఇచ్చెళ్ళాడు. చెప్పకుండా ఉంటే 300 నేను ఇస్తానన్నాడు. ఇక నాకు పోలీసు వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారంటే భలే సంబరం అనిపించింది. అక్కడ ఒక పార్క్ ఉంటుంది, ఫెర్రీలో కృష్ణానది ఒడ్డున పార్క్ ఉంటుంది. ఆ పార్క్ లోపలికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, వాళ్ళ లోపల పంపించటం, బయట మేము నిలబడటం, పోలీసుల దగ్గర డబ్బులు తీసుకోవటం. ఇక వీళ్ళకి చెప్పట్లా, వీళ్ళకి చెప్పట్లా. అలా ఒక వారం జరిగిన తర్వాత పోలీసు ఆయనకి అర్థమైపోయింది, మమ్మల్ని ఆ పార్కులో పట్టుకుని కొట్టాడు, చెత్త కొట్టుడు కొట్టాడు. ఇక ఈ బాధ తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోతే, అప్పటికి మా నాన్న కొద్దిగా రాజకీయాల్లో తిరిగే అలవాటు, ఏ నోట తెలిసిందో తెలిసింది, నీ కొడుకు ఇట్టా అనంటే మా నాన్న కొట్టేవాడండి, ఈ వంతున ఇక్కడ కొట్టడం మొదలు పెడితే ఊరి చివరిదాకా పరిగెత్తుతానే ఉండేవాడు. ఆ ఒంటి మీద చొక్కా ఉందా నిక్కరుందా అనేది కూడా చూడ, ఈ కొడతానే ఉండేవాడు. ఎంత కొట్టినా మారని స్వభావం అండి. నేను బైక్ మెకానిక్ షెడ్లోకి వెళ్ళి వర్క్ చేద్దామని చెప్పుని వెళితే, అక్కడ వాళ్ళు తాగే త్రాగుడికి కొన్నిసార్లు అలాగే తాగి 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 పడిపోయేవాళ్ళు, వాళ్ళ జేబుల్లో డబ్బులు తీసిన పరిస్థితి, డబ్బుకు అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి. చిన్న చిన్నగా టేస్ట్ చూద్దామని చెప్పిన తాగాను. నేను తాగుబోతున్నైతే కాదు, కానీ
అన్ని, ఆ కళ్ళు ఎట్లా ఉంటుంది, ఆ బీర్ ఎట్లా ఉంటుంది, ఆ క్వార్టర్ ఎట్లా ఉంటుంది, ఆ ఫుల్ ఎట్లా ఉంటుంది, లేకపోతే ఆ బ్రాండ్లో ఉన్న వాటిని ఎలా ఉంటాయి అని చెప్పని టేస్ట్ చూద్దామని చెప్పని అన్నిటినీ టేస్ట్ చూడటం మొదలు పెట్టాను. ఈయన పాపిష్టి క్రియలు ఎక్కువైపోయినాయేమో. చివరికి నా స్థాయి ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఒకరోజు మా ఇంట్లో మా అక్క నన్ను పట్టుకుంది, మా ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు కనపడినాయి. అంటే నేను కండోమ్ ప్యాకెట్లు కూడా అమ్మా, అవసరం అయిన వాడు అందరికీ నేనే గుర్తుకు రావాలి అన్నట్లు. మా అక్క నన్ను పట్టుకుని, ఏంట్రా ఇది, అసలు నువ్వు చేసేది ఏంట్రా అని చెప్పని నన్ను బాగా మందలిచ్చింది. నీకు దండం పెడతానక్క, తాతయ్యకి మాత్రం చెప్పమాక. తాతయ్య కూడా బ్రతకనేవాడు. ఒకరోజు నా తీవ్రతను చూసి, నా పరిస్థితిని చూసి నన్ను ఏం చేయాలో అర్థం కాక 10 మంది పాస్టర్ల చుట్టూ ఉంటే నన్ను పడేసి పేక మీద కాలేసి తొక్కేయటం మొదలు పెట్టాడు. ఈ సత్యనే బాగుండు, ఎట్లాంటి వాడు నేను ఎందుకు తీసుకొచ్చుకుని పెంచుతున్నా. ఓ పక్కన వదిలేయలేడు, ఓ పక్కన తనకు నచ్చినట్లుగా పెరగట్లేదని బాధ. వీటన్నిటి మధ్యలో నాకు రోగం, నా శరీరం బలహీనం అయిపోయింది. పూజ చేసినా ప్రయోజనం లేదు. మా నాన్న మాల ఇస్తూ ఉండేవాడు ప్రతి సంవత్సరం. ఏమాత్రం ఉపయోగం లేని భక్తి. ఆయన త్రాగుడు, వ్యసనాలు, అలవాట్లు, మార్చబడని జీవితాలు. పుట్టుకతో విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరగటమేమో, నైవేద్యానికి అలవాటు పడి మూలపాడులో మా తాతయ్య సేవ చేస్తూ ఉంటే గుళ్ళోకి వెళ్ళి నేను పల్లారం తెచ్చుకునేవాడిని. అడిగితే మీ ప్రార్థన మీది, నాది నాది అనేవాడిని. మా అమ్మమ్మ ఎన్నిసార్లు ఏడ్చేదో, ఎన్నిసార్లు మా తాత కొడతా ఉంటే తప్పించేదో. ఎక్కడ పోయినానంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. నేను వెళ్తా, మా అక్కను కూడా తీసుకెళ్లేవాడిని. మా అక్కేమో, తినకూడదు తమ్ముడు, మనం తాత ఊరుకోడు, ప్రార్థన చేసేవాళ్ళు ఆ విగ్రహాలకు పెట్టి తినకూడదని చెప్పి మాతో చాలా చక్కగా చెప్పేది. భలేదానివే ప్రార్థన చేసుకుని తినేసేద్దాం, అల్లెలుయ్యా అల్లెలుయ్యా అల్లెలుయ్యా, స్వాత్రం స్వాత్రం స్వాత్రం, ఏసయ్యా నువ్వే చూసుకో అని తినేయటమే. ఎక్కడ పెడితే అక్కడ తినేయటం, ఇదే మూలపాళ్ళు చాలా చోట్ల తిన్నాను నేను. కానీ నాకున్న శారీరక వ్యాధిని బట్టి నా మనస్సు కలత చెందటం ప్రారంభించింది. అప్పటికి తాతయ్య దగ్గరికి వచ్చేసేసి నేను ఒక 4 ఏళ్ళు గడిచిపోయిందేమో. ఈ 4 ఏళ్ల పాటు నా బలహీనతను బట్టి బాధపడుతూ ఉన్నా, ప్రార్థన చేసుకో అని చెప్పని తాతయ్య ప్రార్థన విషయాలు నేర్పుతూ ఉన్నాడు. చిన్నగా పాటలు పాడేవాడిని, చిన్నగా వాయిద్యాలు వాయించేవాడిని, చిన్నగా దేవుని సన్నిధిలో పరిచర్య చేయటం నేర్చుకునేవాడిని. నిజంగా నేను మా అమ్మ దగ్గర, నాన్న దగ్గర ఉన్నంత వరకు నాకు చదువు కూడా వచ్చేది కాదు. అంటే స్కూల్కి కూడా వెళ్ళేవాడిని కాదు, బ్యాగ్ మాత్రం స్కూల్లో ఉండేది. మనిషిని మాత్రం సినిమా హాల్లోనో, బయట పార్కుల దగ్గర, ఈ కాపలా కాసే దగ్గర ఎక్కడో కనపడేవాడిని. అలాంటిది తాతయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాక రోజు స్కూల్కి వెళ్ళటం రావటం. మా తాతయ్య ఒక రూల్ పెట్టేవాడు, పొద్దున్నే లేవాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. నాకు నచ్చకపోయినా తిండి పెట్టరు, ఉంచుకోరు, బయటికి గెంటేస్తారన్న భయంతో పొద్దున్నే లేచి మోకళ్ళేసేవాడిని, ప్రార్థన చేయటం ప్రారంభించుకునేవాడిని. అసలు ప్రార్థన రాదు, ఏదో చేసేవాడిని. విని 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 అలవాటైపోయేది కదా, ఆ విన్నా మాటలనే చేస్తూ ఉండేవాడిని. మా తాతకు ఉన్నది కొద్ది సంఘమైనా కానీ ఉన్న కొద్ది మంది కూడా మంచి ప్రార్థనా పరులు, మంచి భక్తి పరులు. ఆ కారణం చేత వాళ్ళు ఉదయాన్నే లేచి మందిరానికి రాత్రే వచ్చి పడుకుని తెల్లవారుజామున లేచి 3 ఇంటి దగ్గర నుండి 4 ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో నేను కూడా ఉదయాన్నే లేచి తెలియకుండానే ప్రార్థన చేయటం ప్రారంభించాను. తెలియకుండానే నాకు అర్థం కాకపోయినా బైబిల్ తీసి చదవటం ప్రారంభించాను. ఊహించని రీతిగా దేవుని మహాకృప చొప్పున నాకు దేవుడు గొప్పగా జ్ఞానాన్నిచ్చి అన్నిటిలోనూ మంచి ర్యాంకర్గా మార్చడం ప్రారంభించాడు. అసలు పాసే కాని నేను. మా అమ్మ అయితే ప్రతి సంవత్సరం వచ్చి దండం పెట్టి, ఏమండి ఈ ఒక్కసారికి పై క్లాస్కి పంపించండి అని ఏడ్చేది. వాళ్ళకి కావలసినవన్నింటినీ కూడా తీసుకొచ్చి పెట్టి మరీ పై క్లాస్ పంపించమని బతిమలాడుకునేది. అలాంటి పొజిషన్ నుండి ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదవటం ద్వారా దేవుడు నాకు మంచి జ్ఞానం ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి నేను టాప్ 5 ర్యాంకర్స్లో నేను ఒకటిగా మారటం ప్రారంభించాను. చదువు బాగా సాగుతూ ఉంది, కానీ శరీరంలో వ్యాధి వచ్చేసింది, బలహీనుండి అయిపోయా. నేను చేసిన పాపమో, లేకపోతే అది దేవత శాపమో, లేకపోతే అది నాకు వంట పుట్టిన వ్యాధో అర్థం కాక దేన స్థితికి వెళ్ళిపోయాను. చాలా సన్నగా ఉండేవాడిని, ఏడుస్తూ ఉండేవాడిని. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు.
ఎవరున్నా లేకపోయినా అమ్మ ఉండాలండి. ఎంత బాధ వేసేదంటే ఎన్ని తిరిగొచ్చినా మా అమ్మ నన్ను పక్కన పడుకోబెట్టుకుని నాకు బాగోకపోతే నాకు ఒళ్ళంతా తుడిసి చేసి మంచి చెడు చూసుకునేది, పనులన్నీ పక్కన పెట్టి కూడా నన్ను తిప్పుతూ ఉండేది. ఆర్థిక పరిస్థితి సరిగా లేనందువల్ల ప్రార్థన తప్ప ఏమీ చేయలేని పరిస్థితి మా తాతగారిది. ఇక ఏడుస్తూ బాధపడుతూ నా పరిస్థితిని బట్టి బాగోక కన్నీళ్లు పెడతా ఉంటే మా తాతయ్య అన్నాడు, ఇలా లోకంలోనూ దేవునిలోనూ ఉండటం కుదరదురా, ఉంటే భక్తి చేయి నా దగ్గర ఉంటే, లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపో, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. నాకు గత్యంతరం లేక ఏం చేయమంటావు చెప్పని చెప్పని అడిగినప్పుడు మా తాతయ్య, ప్రార్థనలో ఉండు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, ప్రభు నీకు మేలు చేస్తాడు అని చెప్పని చెప్పడంతో ప్రార్థనలో కూర్చున్నాను. నా తల మీద నూనె పోసి చేయేసి ప్రార్థన చేసి నన్ను ప్రార్థనలో కూర్చోబెట్టాడు. ప్రార్థనలో కూర్చోబెట్టిన తర్వాత మే నెల 22వ తారీఖు 2009 ఆ ప్రార్థనలో బలిపీఠం మీద ఒక మూలను కూర్చోబెట్టిన తర్వాత నా కోసం సేవకులుగా వారు తాతయ్య అమ్మమ్మ ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను బలిపీఠం మూల కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించాను. మా తాతయ్య పొద్దున్నే 3 ఇడ్లీ పెడతాను, అంతకు మించి పెట్టను, పెట్టే పరిస్థితులు కూడా ఆ రోజుల్లో లేవు, ఏమీ పెట్టనన్నాడు. సరే ఆ 3 ఇడ్లీ తినే ఆకలి తట్టుకోలేక ఇక్కడ మామిడి తోటలు ఉంటే వెళ్ళిపోయి కాయలు కోసుకుని తింటా ఉంటే ఎవరో చెప్పారు మీ మనవడేంటి కాయలు కోస్తున్నాడని. అదొక బాధ, ఉపవాస ప్రార్థనలో కూర్చుని కొట్టించుకున్నా. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోమన్నాను కదా, మరలా ఈ దొంగ వ్యాపారాలు ఏంటని చెప్పని నన్ను తిట్టి కొట్టి మరలా ప్రార్థనలో కూర్చోబెట్టాడు. నాకు తెలియకుండా జరిగిన సన్నివేశాలు ఏంటంటే, అర్ధరాత్రి పూట నన్ను ఎవరో పిలుస్తూ ఉన్న స్వరం, అర్ధరాత్రి పూట ఎవరో పిలుస్తున్నట్లు, అది మా అమ్మ స్వరంలా ఉండేది, బయటకు వస్తే అందమైన అమ్మాయిలా ఉండేది. 1-2 రోజులు ఆ స్వరాన్ని విని గుమ్మం దాకా వెళ్ళి అమ్మో బయటికి వెళ్తే ఏమైద్దో అని ఆగిపోయాను. 3వ రోజు అందమైన అమ్మాయిలా కనపడి పిలుస్తూ ఉండేసరికి వెళ్తా ఉన్నాను, సెంటర్ దాకా వెళ్ళిపోయాను. మా చర్చికి వచ్చేవాడు యేసుపాదం అని ఒక అన్నయ్య, పొలంలో నీళ్లు పెట్టి అర్ధరాత్రి పూట రావటం ప్రారంభించాడు. ఆయన చూసి నన్ను పిలిచి ఆపి ఎక్కడికి వెళ్తున్నామంటే, నేను అప్పటికి ఆ పిలుస్తున్న వ్యక్తి ఆలోచనలోనే ఉన్నాను కానీ స్పృహలో లేను, నన్ను గట్టిగా కొట్టి వెనక్కి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి అయ్యగారు ఏంటట్టు వదిలిపెట్టారు వీణ్ణి అని చెప్పని తాతయ్యతో మాట్లాడి, ఏం జరిగింది ఏంటంటే నన్ను ఇలా పిలుస్తుంది తాతయ్య అందుకని చెప్పని రమ్మంటుంది కదా అని చెప్పని వెళ్ళాను. మా అమ్మ దగ్గర తీసుకెళ్తానని చెప్పాను అంద అమ్మాయి, అందుకని వెళ్ళిపోతా ఉన్నాను. ఇంకొద్దిగా ముందుకెళ్తే నేను హైవే మీద NH9 హైవే మీద ఏదో ఒకటి కొట్టి అయిపోయేవాడిని. అలాంటి పరిస్థితుల మధ్యలో నుండి ఆ అన్నయ్య వెనక్కి తీసుకొచ్చాడు. సరే నా పరిస్థితి నాకు అర్థమవుతుంది, నేనేదో రకమైన సమస్యలో ఉన్నాను, నన్ను ఏదో వెంటాడుతూ ఉంది, నన్ను ఏదో బాధిస్తుంది, పడుకుంటే నిద్ర పట్టేది కాదు, ఒకవేళ నిద్ర పట్టిందా ఏవేవో కళ్ళు, ఏవేవో పిచ్చి పిచ్చి కళ్ళు, ఎవరెవరో వచ్చినట్టు, ఏవేవో చేసినట్టు, నిమ్మకాయలు కనపడటం, కోడిగుడ్లు కనపడటం, పురుగులు కనపడటం, కొట్లాట్లు జరగటం, కుక్కలు తరిమినట్లు ఉండటం, గేదెల మీదకి రావటం, ఇలా పిచ్చి పిచ్చి కళ్ళన్నీ రావటం ప్రారంభమయ్యాయి. నాకంత భయం వేసేది, అసలు ప్రార్థన చెయ్యకముందు ఉపవాసం అంటూ ఉండక మునుపు బాగున్నాను కదా, ఇప్పుడెందుకు ఎట్లా అయిపోతుంది నాకు అని చెప్పని ఇంకా బాధ వేసేది. సరే మా తాతయ్య చెప్పేవాడు, నీకు ఏది కనపడినా నాతో చెప్పు, ఏది కనపడినా, ఎవరు కనపడినా, ఎవరు పిలిచినా, నీకు ఎలా అనిపించినా సరే ప్రతిదీ నాతో చెప్పు అనేవాడు. నేను ఒక 4 రోజుల తర్వాత మా తాతయ్య కూడా ఉపవాసం ఉండటం ప్రారంభించాడు, సేవకులుగా ఆయన కూడా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఫలితమేనేమో నేను బలిపీఠం మీద మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్న నాకు 4 రోజుల తర్వాత ప్రార్థన చేయాలనిపించింది. అప్పటిదాకా మా తాతయ్య కోసం, అమ్మమ్మ కోసం అన్నం పెట్టరేమో, వెళ్ళిపోమంటారేమో అన్న ఉద్దేశంతో ప్రార్థన చేసినోడిని మనస్ఫూర్తిగా మొదటిసారి 2009 మే 26వ తారీఖు నుండి ప్రార్థన చేయటం ప్రారంభించాను. మోకాళ్ళేసి తెలియకుండానే బాధపడుతూ ఉండేవాడిని, మనసులో ఏదో తెలియని వేదన, అలా నాలో తెలియని ఒక బాధ బయటికి రావటం ప్రారంభమైంది. ఏడుస్తూ ఉండేవాడిని, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. మే నెల 29వ తారీఖు 11:00 మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ రోజు పశ్చాత్తాపం నా లోపలికి వచ్చింది. మా తాతయ్య చెప్పాడు, నువ్వు చెప్పిన అబద్ధాలు, నువ్వు చేసిన దొంగతనాలు, నువ్వు చేసిన వ్యభిచారపు సహాయ కార్యక్రమాలు, నువ్వు చేసినటువంటి లోక సంబంధమైన వ్యవహారాలు,
నువ్వేదైతే విగ్రహారాధన చేసావో ఆ విషయాలు అన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు, నిన్ను దేవునిగా స్వీకరిస్తాను, నన్ను దర్శించు, నా పాపం నుంచి విడిపించు, నన్ను స్వస్థపరచు అని చెప్పని ప్రార్థన చేయమని ఆ రోజు మా తాతయ్య చెప్పాడు. ఇక నాకు తెలిసిన రీతిగానే నాకు ఏవేవో గుర్తొస్తూ ఉన్నాయి, నా కళ్ళ ముందు జరిగిన సంగతులు ఏవేవో జ్ఞాపకం వస్తున్నాయి. అవన్నిటినీ దేవుని ముందు పెట్టి ఉదయం 11 మోకాళ్ళు వేసి నేను ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంతకంటే గట్టిగా ఏడుస్తున్నా, నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, నా సౌండ్ కంటే ఎక్కువ గట్టిగా అరుస్తూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నాను, కేకలేస్తున్నాను. నేను చెప్పేవన్నీ నా మనసు గుర్తొచ్చేవన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకోవటం ప్రారంభించాను. ఏడ్చి 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 సాయంత్రం 6:30 దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎందుకో తెలియదు, ఆ రోజు మధ్యాహ్నం దాకా చర్చిలో ఉన్న మా తాత మధ్యాహ్నం నుంచి బయటికి వెళ్ళిపోయి చర్చి బయట గడేసుకుని కూర్చున్నాడంట. బయట గడేసుకుని కూర్చున్నాడు, ఎవరిని లోపలికి రానివ్వట్లా, ఆయన రావట్లా. నేను నాకు తెలియకుండానే ఆడవటం ప్రారంభించాను. ఆ రోజున జరిగిన సన్నివేశం ఏంటంటే సాయంత్రం ఇంచుమించు 6:30 నాకు వణుకు రావటం మొదలైంది. నాకు క్లారిఫై అయిపోయింది, ఈరోజు నాకు ఆఖరి రోజు, ఈరోజు నేను చచ్చిపోతాను, అంత భయం వచ్చేస్తూ ఉంది. యేసు ప్రభు కూడా మనల్ని కాపాడే పరిస్థితిలో లేడు, ఈరోజు ఆఖరి రోజు అయిపోద్ది, బాగా బాధ. నేను చచ్చిపోతే మా అక్కని ఎవరు చూస్తారు, నేను చచ్చిపోతే మా కుటుంబ పరిస్థితులు ఎలా మారిపోతాయి, ఓ పక్కన ఆ బాధ. నిజంగా అమ్మ బతుకుండి ఉంటే అమ్మతో చెప్పుకోవటానికన్నా అవకాశం ఉండేది కదా. ఇక ఒకటే ఏడుపు, ఈలోపు ఈ వణుకెక్కువైపోయి ఈ రోమాలన్నీ నెక్కబడుచుకుని ఒక్కసారిగా దగ్గు రావటం మొదలైంది. బాగా దగ్గు, బాగా బాగా దగ్గేస్తూ ఉన్నాను. దగ్గి 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 నోట్లో నుండి గడ్డలు గడ్డలుగా రక్తం పట్టడం ప్రారంభమైంది. ఈ ముక్కు నుండి, చెవుల నుండి, చెమట రంధ్రాల నుంచి ఆ రోజు రక్తం కారటం మొదలైంది. ఆ బలిపీఠం దగ్గర నేనున్న స్థలమంతా రక్తమైపోయింది. నిజంగా చెప్తున్నాను, ఆ రోజు మా తాతగారు, ఈరోజు ఇంకా సజీవంగా లేరు కానీ మా అమ్మమ్మ ఇంకా ఉంది, మా అక్క ఇంకా ఉంది, వీళ్ళు కళ్ళారా చూసిన వాళ్ళు. నా పరిస్థితి అంతా తారుమారైపోయి ఆ రోజున బలిపీఠం మీద పడి ఏడుస్తూ స్పృహ తప్పిపడిపోయా. అప్పుడు వచ్చిందండి ఒక వెలుగు, మందిరం అంతా వెలుగు, మందిరం అంతా వెలుగు. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, మందిరంలో ఒక సూర్యుడు అలా ఉదయించినట్లు అనిపించింది, ఒక పెద్ద వెలుగు. ఆ వెలుగులో నుండి ఒక ఆజానుబాహుడు చాలా ఎత్తున్నాడు, తెల్లని బట్టలు, ముఖం చూస్తే మెరిసిపోతూ ఉంది, చూడలేనంత వెలుగు. ఆ వ్యక్తి గుమ్మం దగ్గర నుండి నా దగ్గరికి, బలిపీఠం దగ్గరికి నడుచుకుంటూ వచ్చి బలిపీఠం మీద పడిపోయిన నా భుజాన్ని తాకి, దాసు లే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో నా ఒంట్లో ఉన్నటువంటి బలహీనత అంతా కనుమరుగైపోయింది, నా శరీరం మీద ఉన్న రక్తమంతా కనుమరుగైపోయింది. లేచానండి, మోకాళ్ళేసాను. మోకాళ్ళేసి ఏం చెప్తాడని చూస్తూ ఉంటే ఆయన చేతిలోకి ఎలా వచ్చిందో తెలియదు, ఒక బంగారం రంగులో వెలిగిపోతూ ఉంది ఒక పాత్ర. ఆ పాత్రలో ఏదో తెల్లటి ద్రవం ఉంది, ఆ ద్రవాన్ని నా తల మీద పోయటం ప్రారంభించాడు. పైనుంచి కిందకి తడిసిపోతా ఉన్నా, పైనుంచి కిందకి తడిసిపోతా ఉన్నా. పూర్తిగా తడిసిపోయిన తర్వాత నా తల మీద చేసి ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఆ వ్యక్తి. ప్రార్థన చేయటం ప్రారంభించాడు, ఆయన ఏదో చెప్తున్నాడు, నాతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అవన్నీ అర్థం కావని పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు నువ్వు చెప్పేది నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటే, అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇదిగో నీ బ్రతుకంతా ఇట్లా ఉందని చెప్పని, అదొక చెత్త కుప్ప, ఆ చెత్త కుప్పలో చెత్త చెత్తగా ఉన్న బట్టలు అవన్నిటినీ చూపించి, ఆ బట్టలన్నింటినీ తీసి ఆయన చేతిలో ఒక ఇంకొక పాత్ర ఏదో కనపడింది, దాంట్లో ముంచి బయటికి తీస్తే నా చొక్కా కంటే తెల్లగా మెరిసిపోతున్నాయి, అలా మారిపోతున్నాయి. ఒక్కొక్కటి తీస్తున్నాడు, ముంచుతున్నాడు, ఇలా చూపిస్తున్నాడు, ఇదంతా నీ జీవితం, ఇప్పుడు నేను నిన్ను ఇలా చేయాలి అని చెప్పని నిర్ణయించాను, ఇక మీదట పాపం చేయకు అని చెప్పి ఆయన నా తల మీద చేసి ప్రార్థన చేసి జ్ఞానులను సిగ్గుపరచుటకు, బలవంతులను బలవంతులను సిగ్గుపరచుటకు, బలహీనం అయినటువంటి నిన్ను, జ్ఞానులను సిగ్గుపరచుటకు, అజ్ఞానంగా ఉన్న నిన్ను నేను నా పని కోసం నిర్ణయిస్తూ ఉన్నాను అని చెప్పిన ప్రార్థన చేశాడు. అదృశ్యమైపోయింది అది. వెంటనే తలుపు తెరుచుకున్నారు, వెంటనే తలుపు తీసేశాడు మా తాత. లోపలికి వచ్చాడు, ఏం జరిగిందిరా అన్నాడు. ఏమైంది తాత అంటే, చర్చిలోకి వెలుగు వచ్చిందిరా, ఏం జరిగింది చెప్పన్నాడు. ఆయన ముఖంలో సంతోషం,
నన్ను చూసి సంతోషపడింది ఆ ఒక్కరోజే. ఆ ముందు ఎప్పుడు సంతోషపడలా, ఆ తర్వాత ఎప్పుడు అంత సంతోషపడలా ఆయన. ఆ రోజున ఆ వెలుగు చూశాడంట ఆయన. నేను లోపలికి వచ్చిన తర్వాత తాతయ్య ఎవరు వచ్చారు, నా తల మీద చేసి ప్రార్థన చేశాడు, నా భుజాన్ని తట్టి లేపాడు, ఇదంతా చెప్తే ఆయన సంతోషపడ్డాడు. ఆ రక్తం అంతా అలాగే ఉంది బలిపీఠం మీద, బలిపీఠం మీద ఆ రక్తం అంతా అలాగే ఉంటే మొత్తం తుడిసేయమన్నాడు, తుడిసేసాను. ఆ తర్వాత మా అక్క వచ్చి దాన్ని పై పైన కడిగేసింది. దేవుని మహాకృపండి, నేను 2009లో యేసయ్య తాకితే స్వస్థత పొందాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత జరిగిన సన్నివేశం ఏంటంటే, మా తాతయ్య అన్నాడు ఒక మాట, ప్రభు నిన్ను స్వస్థపరిచాడు, ప్రభు నిన్ను సేవకు పిలుస్తున్నాడు, బ్యాప్తిజం పొందురా, తీసుకుంటావా అని అడిగాడు. నేను ఒక మాట ఏం చెప్పానంటే, మన చర్చికి వచ్చేవాళ్ళు తినగలేరు, ప్రార్థన చేసేవాళ్ళు సరిగా లేరు, ఆడట్ట ఉన్నాడు ఈడట్ట ఉన్నాడు, చర్చిలోకి వస్తూ ఉన్న వాళ్ళ సంగతి చర్చిలోకి వచ్చే వాళ్ళందరికీ తెలుస్తూ ఉండిద్ది. సో వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, నేను ప్రార్థన చేసే ప్రయోజనం ఏంటి, వయసు ఇంకా చాలా ఉంది కదా తీసుకుంటాలే అన్న. సరే ఇన్ని రోజులు నువ్వు బాగా ఒక ప్రార్థన చేసావు కదా, ఈ ఒక్కరోజు నా కోసం చేయన్నాడు. సరే ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఒక దర్శనం, ఆ దర్శనంలో నా ముందు ఒక బోర్డు, బోర్డు మీద నమ్మి బ్యాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మిన వానికి శిక్ష విధించబడును, నమ్మిన వాని వలన ఈ సూచ్యక్రియలు కనబడును అని ఆ వాక్యాలు కనపడటం ప్రారంభమయ్యాయి. అమ్మా ఇదేంటి ఎలా కనపడుతుంది అని చెప్పని ఆలోచించి మా తాతయ్యతో చెప్తే ఆయన అన్నాడు, ప్రభువు నిన్ను రక్షణ పొందమని హెచ్చరిస్తున్నాడు. రక్షణ పొందుతావా లేదా నీ ఇష్టం, అది నేను నిన్ను బలవంతం చేయట్లేదు. నువ్వు చెప్పినట్లుగా నువ్వు చిన్న వయసే, నీకు 15-16 ఏళ్ళ వయసే, నువ్వు చిన్నోడివే కాబట్టి నేను తీసుకోమని చెప్పని నేను ప్రోత్సహించట్లేదు, బలవంతం చేయట్లేదు, నీకు ఇష్టమైతే తీసుకో అన్నాడు. వెంటనే మనసుకు అనిపించింది తీసేసుకుందాం, ఎప్పుడు చచ్చిపోయినా నమ్మి బ్యాప్తిజం పొందితే పరలోకం అంటున్నాడు కనుక సరే అని చెప్పని వెంటనే లేట్ చేస్తే నేను మారతానేమో తాతయ్య నాకు బ్యాప్తిజం ఇచ్చి అన్నాను. ఆ తర్వాత రోజు ఆదివారం ఉదయం నాకు బ్యాప్తిజం ఇచ్చాడు. ఆ రోజు ప్రభు బల ఆరాధన, ప్రభు బలలో మొట్టమొదటిగా నేను చేతులు ఉంచడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ప్రభు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ప్రభు నాకు క్షేమాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఈయన సాక్ష్యాన్ని చేతబట్టి 10th class కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఈయన సాక్ష్యాన్ని చేతబట్టి వెళ్ళిన చోట్లల్లా చెప్పటం మొదలుపెట్టే, ఏసే దేవుడు, ఏసై నా జీవితంలో మేలు చేశాడు, నేను మా నాన్నగారు పూజించిన ఏ దేవతలు నాకు మేలు చేయలేదు, నా జీవితంలో నేను నన్ను కోరుకుని నన్ను తీసేసుకోవాలనుకున్న, నేను రక్తం చిందించిన ఏ దేవత నన్ను కాపాడలేకపోయింది, ఏసయ్య దేవుడు అని చెప్పి అనేక చోట్ల చెప్పటం ప్రారంభించాను. నన్ను చూసి మా తాతగారు అన్నాడు, బైబిల్ ట్రైనింగ్కి వెళ్తావా అన్నాడు. సరే వెళ్తానులే అని చెప్పని నేను మా చర్చిలో ఇంకొక బిలీవరు పేరు యేసుపాదం అన్నయ్య ఇద్దరం కలిసి బైబిల్ ట్రైనింగ్కి అని వెళ్ళాం. అదేంటో మా ఇద్దరికి బైబిల్ ట్రైనింగ్ అబ్బలా, ఎక్కల ఆ పరిస్థితులు నచ్చల వచ్చేసేసాం. ఇక మా తాతయ్య దగ్గరే ట్రైనింగ్, ఆయన దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా మారిపోయాను. చదువుకుందాం అని చెప్పని ముందుకు వెళ్తూ ఉంటే అప్పటికి మా అక్క ఇంటర్మీడియట్ అయిపోయి చదువుకుందామా వద్దా అనుకునే పరిస్థితులు మధ్య ఉంది. మా తాతయ్య ఒకటి చెప్పాడు, ఇద్దరిలో ఒక్కళ్ళే చదవాలి, ఒక్కళ్ళనే చదివించగలుగుతా, నాకైతే మీ అక్కని చదివించాలని ఉందరా, నువ్వు సేవలో ఉండు అని అన్నాడు. చదివించే పొజిషన్ లేక మా అక్కకి మంచి ర్యాంక్ వచ్చింది, డాక్టర్ సీట్ ఫ్రీ. ఆ రోజుల్లో మంచి ర్యాంక్ వచ్చినా చదివించే స్తోమత లేక, పుస్తకాలు కొనే స్తోమత లేక బిఎస్సీ నర్సింగ్లో జాయిన్ చేశాడు. ఎట్టకేలకి మా అక్క బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయింది, దేవుని మహాకృప, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా జాబ్ వచ్చింది, పెళ్ళయింది, దేవుడు ఆమెకు ఒక పాపనిచ్చాడు, వారికి ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు వారిని దీవించాడు. ఇకపోతే అక్క చదువు వల్ల నా చదువు ఆగిపోయింది, నేను చదవటం మానేశాను, తాత చేతి కింద ఉండటం ప్రారంభించాను. ఎప్పుడైతే దేవుడు నాకు మేలు చేశాడో 2009, 10, 11 ఇంతవరకు తాత చేతి కింద ఉండి మెల్లిగా బయట పాటలు పాడటానికి వెళ్ళటం ప్రారంభించాను. చిన్న ప్యాడ్ ఒకటి కొనుక్కున్నాను, ప్రోగ్రామ్స్ చేయడానికి వెళ్ళటం ప్రారంభించాను. ఆ తర్వాత నేను వెళ్ళిన చోట నా సాక్ష్యాన్ని చెప్పటం ప్రారంభించాను. మెల్లిగా ఒక చిన్నపాటి ప్రసంగాలు చేయటం మొదలుపెట్టాను. దేవుని కృప దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయండి. నిజంగా ఎంతటి భక్తి గలవానికైనా తప్పక సాతాను ఆ వ్యక్తిని పడద్రోస్తుంది. అది నా జీవితంలో జరిగింది. ఎప్పుడైతే భక్తిలో సాగుతున్నాను, బలంగా ఉన్నాను అనుకుంటూ ఉన్నానో, బయటికి వెళ్తున్నాను, రూపాయి కానుకొస్తుంది, ఆర్థికంగా మా ఇల్లు మా కుటుంబం అంతా బాగుంటుంది,
మంచి బట్టలు వేసుకుంటున్నాం, మంచి తిండి తింటున్నాం, మా కుటుంబం బాగుంటుంది, మెల్లిగా సంఘం కూడా డెవలప్ అవ్వటం ప్రారంభమైంది, మూలపాడులో సంఘ పరిచర్య దేవుడు దీవించడం మొదలుపెట్టాడు, ఇలా ఈ పరిచర్యలన్నిటినీ దేవుడు దీవిస్తున్నాడు కదా అని చెప్పని సంతోషంగా ముందుకెళ్తూ ఉన్నాను. తెలియని గర్వం, ఎవరైనా ప్రసంగం చెప్పారనుకో, ఆల్రెడీ మేము ఈ ప్రసంగం చెప్పేసాములే, ఆల్రెడీ మేము ఈ వాక్యాలు చెప్పేసాములే, మనకు కానీ మైక్ ఇచ్చుంటేనా అసలు దంచుకొట్టేసేస్తాం కదా అని ఒక గర్వపు ఆలోచన మొదలైంది. చేతిలో ఒక రూపాయి వస్తుంది కదా, ఇక విచ్చలవిడితనం కొద్దిగా అలవాటైంది, అనవసరమైన ఖర్చులు పెట్టడం మొదలు పెట్టేశాం. డ్రమ్ పట్టుకుంటే నువ్వు అర్హుడు కాదంటాడు, పాట పాడితే నువ్వు అర్హుడు కాదంటాడు, బల్లారాధన కోసం మోకాళ్ళు వేస్తే అసలు నీకు బల్లా ఎవనో అని చెప్పని ఆయన రకరకాలుగా మాట్లాడి ప్రతి వాక్యం నాతోనే మాట్లాడినట్టుండేది. నీ పాపమును బట్టే దేవుని నామానికి అవమానం అని చెప్పిన ప్రతి మాట నాతో మాట్లాడినట్టే ఉండేది. బాగా ఏడుస్తూ ఉండేవాడిని, పగలంతా చర్చిలోనే కూర్చునే ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, రాత్రి డాబా మీద చర్చి పైన ఒక లైట్ పెట్టుకుని బైబిల్ చదువుతూ ఉండేవాడిని. నిజంగా నాకు బైబిల్ పరిజ్ఞానం వచ్చింది అని అంటే ఆ 6 నెలల కాలం రోజు బైబిల్ చదివేవాడిని, గంటల తరబడి బైబిల్ చదివేవాడిని, చాలా విషయాలు నాకు తెలియని విషయాలు కూడా అప్పుడు అర్థమవుతూ ఉండే, రాసుకుంటూ ఉండేవాడిని, వాక్య పరిజ్ఞానం నేర్చుకోవటం ప్రారంభించిన ఒక 6 నెలలు గడిచిన తర్వాత ఓ రోజు ఆరాధన జరుగుతూ ఉంటే తాతయ్య నన్ను క్షమించు, సంఘాన్ని అందరిని అడిగాను నన్ను క్షమించండి అని చెప్పని కాళ్ళు పట్టుకుని మా తాతని బతిమలాడితే ఆ రోజు అన్నాడు, లే వాక్యం చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం, నేను క్షమాపణ పొంది, నే పాప ప్రాయశ్చిత్తం పొంది మరలా నేను దిద్దుకున్నానని వాళ్ళకి అర్థమైన తర్వాత మరలా దేవుడు నన్ను ఈ సేవలో నిలబెట్టడం జరిగింది, దేవుడు దీవించడం మొదలుపెట్టాడండి. నిజంగా పడిపోయిన నా జీవితాన్ని దేవుడు మరణం దాకా వెళితే మరలా తప్పించి మరలా ఆత్మీయ స్థితిలో దేవుడు నిలబెట్టడం జరిగింది. సేవ బాగా సాగుతూ ఉంది. నేను ఇక్కడ నుంచి వేరే ప్రాంతాల్లో సేవకి వెళ్ళటం ప్రారంభించాను, మరలా దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు, మరలా దేవుడు దీవించటం ప్రారంభించాడు, మరలా దేవుడు గణపరచడం ప్రారంభించాను. దేవుడు ఆ రోజు నుంచి మరలా ఏ అమ్మాయి జోలికి పోవటం లేకపోతే ఇంకా వేరే పాపపు ఆలోచనలతో ఉండటం ఇవన్నీ తీసి పక్కన పెట్టి ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతూ ఉండగా ఏం జరిగిందంటే, మా తాతగారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన మంచాన పడ్డారు. మంచాన పడిన తర్వాత పరిస్థితి ఏంటి అనంటే, మా తాతగారి దగ్గరికి అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళుతున్నారు, చాలా ఖర్చు, ఆయన చూడటానికి ఎవరు ముందుకు రావట్లేదు, ఖర్చు పెట్టేవాళ్ళు లేరు, నా వయసు చిన్నది 22 ఏళ్ళు, చాలా చిన్నోడిని, ఆయన్ని చూపించడానికి మా చిన్నమ్మ నేను చూడగలుగుతాను కానీ ఇంత ఖర్చు అయితే ఎలారా అని మాట్లాడేది. సరే అని చెప్పని చూపించడం మొదలుపెట్టాం, హాస్పిటల్లో తీసుకెళ్ళాం, తీసుకొచ్చాం, ఓవరాల్గా ఒక 4 లక్షల దాకా ఆయన కోసం ఖర్చు పెట్టాం, అంతా అప్పే, ఎలా తీసుకొచ్చామో తీసుకొచ్చాం, ఖర్చు పెట్టాం. నేను ప్రతిరోజు రాత్రి మీటింగ్కి వెళ్ళేవాడిని, కొంత కానుకొచ్చేది తీసుకొచ్చి హాస్పిటల్ బిల్లు కట్టేవాడిని, మొత్తం 4 లక్షల్లో ఖర్చు పెట్టాను. సరే ఇది నా బాధ్యత, నన్ను పెంచారు, నా కోసం ప్రార్థన చేశారు, అన్నిటికీ మించి నన్ను పాపంలో నుండి రక్షణలోనికి నడిపించారు, సో నేను ఎంత ఇచ్చినా తక్కువే అన్న భావంతో ఉండేవాడిని ఈ ఖర్చు పెట్టేశాం. మా అక్క కూడా కొంత తనకు వచ్చిన సంపాదనలో తాతయ్య కోసం ఖర్చు పెట్టేది. ఇక ఇదంతటినీ పోగా అనుకోకుండా సెకండ్ టైం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన చనిపోయాడు. చనిపోయిన రోజు కొంతమంది ముందుకొచ్చి మాకు అయ్యగారు అప్పు కట్టాలి, అప్పులు ఉన్నాయి అని చెప్పని అన్నారు. ఇక ఇంట్లో వాళ్ళందరిని కూర్చోబెట్టి అప్పు సంగతి ఏంటంటే, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదన్నారు. ఆ అప్పులు కూడా మన మీదే పడ్డాయి, ఇంచుమించు అదొక 380,000, 4 లక్షలు తాత కోసం ఖర్చు పెట్టి 6 నెలల్లో, మరలా 380,000 కట్టాలంటే మనకున్న చిన్న సంఘాలకి మనకు వచ్చే ఆదాయాలకి ఏదన్నా పొంతన ఉందా అని చెప్పని బాగా ఏడ్చేవాడిని. ఇవి ఎలాగైనా తీర్చాలి, తీర్చకపోతే సంఘం దెబ్బతినిద్ది, విశ్వాసుల దగ్గరే డబ్బులు తీసుకుంది కూడా, వాళ్ళు సంఘం మానేస్తారు. మనల్ని బట్టి, రూపాయిని బట్టి ఒక ఆత్మ పరలోకానికి వెళ్లకుండా మనం ఆటంకంగా మారిపోతాం. ఈ బాధ ఎక్కువైపోయి ప్రతిరోజు మోకాళ్ళు వేయటం, ప్రార్థన చేయటం, వాక్యం ధ్యానించటం, ప్రతిరోజు ఒక మీటింగ్కి వెళ్తాం, వాక్యం చెప్పటం, దేవుడు ఎంతో కొంత కానుకివ్వటం, ఇలా తేప కొంచెం 6 నెలలు తిరిగేలోపు అందరూ అప్పులు తీర్చేశా. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే అండి, 22 మంది విశ్వాసులను కలిగి 1 సంవత్సరంలో అయ్యి ఒక 4 లక్షలు 380,000 సుమారు 20,000 తక్కువ 8 లక్షల రూపాయల ఆదాయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు 6 నెలల్లో. నాకు అది అర్థం కాల, ఎంత గొప్ప దేవుడు. నిజంగా సేవ చేయాలనుకునే వారికి నేను చెప్పే మాట,
మీరు దేవుని మీద ఆనుకుంటే దేవుడే నీకు అన్ని విషయాల్లో నడిపించే నాయకుడిగా ఉంటాడు. తప్పకుండా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. అంతేకాదు కానీ ఈయన సేవలో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మా తాతగారు పెట్టిన కన్నీరు కావచ్చు, చేసిన ప్రార్థన కావచ్చు, దేవుడు కొన్ని అద్భుతాలు సంఘంలో జరిగించడం ప్రారంభించాడు, సేవను దీవించడం ప్రారంభించాడు. ఇదే మూలపాళ్ళలో చిన్న మందిరం, 15 అడుగుల వెడల్పు 20 అడుగుల పొడవు ఉన్నటువంటి మందిరాన్ని తాతగారు నిర్మించారు. ఆయన చనిపోయి ఎత్తబడిన తర్వాత ఈ కరోనా కాలం తదుపరి ఈ సంఘములోనికి నూతన ఆత్మలు చేరటంతో సంఘం సన్నిధి సరిపోక ఇబ్బంది పడతా ప్రార్థన చేస్తూ ఉంటే సన్నిధికి వెనుకమాల ఒక 1.5 సెంటున్నర స్థలం ఉంటే ఆ 1.5 సెంటున్నర స్థలం ఓనర్ మన బిలీవర్ కావటంతో ఆ తల్లిగారు అంది, అయ్యా సంఘం పెరుగుతుంది కనుక నేను నా స్థలంలో సగం దేవునికి ఇస్తాను, సగం మీరు డబ్బులు కట్టండి అని చెప్పని అడిగింది. అట్టి రీతిగా చక్కగా తల్లిగారి పేరు గూండ్రు వెంకటరామమ్మ, ప్రభువులో సువర్ణమ్మ. సువర్ణమ్మ ఈ తల్లిగారు స్థలం ఇవ్వటంతో కొంత స్థలం ఇచ్చింది, కొంత కొన్నాం, చర్చి కట్టడం ప్రారంభించాం, పునాదేశం, పునాది వేయటం గొడవలు మొదలైనాయండి. ఊళ్ళో ఇంత పెద్ద చర్చా, ఇంత పెద్ద చర్చా, అవసరమా? ఇదివరకు చిన్న చర్చ్, పాస్టర్ గారు ఉండేవాడో ప్రార్థన జరిగేదో లేదో కూడా తెలిసేది కాదు. ఈ చర్చ్కి ముందు 3 రోడ్ల అవతల ఒక గుడి, ఎడమ ప్రక్కన 3 రోడ్ల అవతల ఒక గుడి, కుడి ప్రక్కన 3 రోడ్ల అవతల ఒక గుడి, వెనక ప్రక్కన 3 రోడ్ల అవతల ఒక గుడి, ఇలా చుట్టూ ఒక 5 గుళ్ళు ఉన్నాయండి. 5 గుళ్ళ మధ్యలో ఒక చర్చ్. అందరూ విగ్రహారాధిక ప్రజలు, వారికి యేసుప్రభు ప్రేమ, యేసుప్రభు గొప్పతనం ఏమాత్రం తెలియదు. ఈ ప్రజల మధ్యలో సేవ సాగుతూ ఉండేసరికి ఈ సేవలో మందిరం కట్టడం మొదలుపెట్టాక కొన్ని ఆటంకాలు వచ్చాయి. అన్నిటికీ తెగించి మందిరం కట్టడం ప్రారంభించాం. మందిరం పునాది వేసి బేస్మట్టం సరిగ్గా వేసుకుని పిల్లర్స్ లేపుకుని స్లాబ్ వేసుకున్నానండి. రేపు ఓపెనింగ్ చేస్తాం అనగా ఈరోజు మా మేనమామకి యాక్సిడెంట్ అవ్వడంతో ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసాం. వారం తిరిగేలోపు ఆయన చనిపోయాడు. ఓపెనింగ్ కార్యక్రమం ఆగిపోయింది. ఊరంతా ఒకే మాట, చర్చి కట్టారు, వాళ్ళ ఇంట్లో ఒక సెవెన్ తేలింది కాబట్టి ఊళ్ళో చర్చ ఉండకూడదు, ఇది ఎంతమందిని బలి తీసుకునిద్దో అనే కోణంలో కొందరు మాట్లాడటం ప్రారంభించారు. ఆయన యాక్సిడెంట్ కారణం చేత చనిపోయాడు అని చెప్పని మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా రకరకాలుగా చర్చ్, నేను అప్పటిదాకా చేసిన కష్టం, పడిన ప్రయాస అంతా వృధాగా అయిపోతుంది అని బాధపడే పరిస్థితి వచ్చింది. ప్రభు వైపు చూస్తా ప్రార్థన చేద్దామని చెప్పని, సరే ఏదైతేదని చెప్పని ప్రార్థన మొదలు పెడితే ఒక గుంపు కర్రలతో మీదకొచ్చారు. గోడ అవతల నిలబడి రాళ్ళు ఇసట్టు మొదలు పెట్టారు. వాక్యం చెప్దామని చెప్పిన పాస్టర్ గారు వస్తే ఒక రాయి ఆ పాస్టర్ గారికి కూడా తగిలింది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఒక మాట ఒక బూత్ కాదండి, రకరకాలుగా మాటలు పడాల్సి వచ్చింది. సమాజంలో ఎందుకు పనికిరాని వారు కూడా ఆ రోజున మందిరం విషయంలో మమ్మల్ని వేలెత్తి చూపించి కొట్టడానికి, రకరకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ముందుకు వచ్చేసారు. మనసులో బాధ, ప్రభువు ఎందుకు సేవను అప్పగించావు, ఎందుకు ఈ స్థలాన్ని ఇచ్చావు, ఎందుకు ఇక్కడ దాకా ఈ మందిరాన్ని తీసుకొచ్చావు ప్రభువా అని చెప్పని బహుగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. సంఘమంతా ఏకీభవించారు. 25 మంది విశ్వాసులు కాస్త దేవుడు ఒక 50 మంది పైచిలుగ్గా మార్చాడు. సంఘం అంతా ఏకీభవించి కన్నీళ్లు విడవటం ప్రారంభించాం. అద్భుతమైన రీతిగా దేవుడు మాకు సుమారు 20 లక్షలు ఖరీదు చేసే మందిరాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. స్లాబ్ వేసే సందర్భం నాకు ఇప్పటికీ మర్చిపోలేని అనుభవం అది. స్లాబ్ వేసే సందర్భం మా దగ్గర చేతులు చిల్లుగవ్వలేదు, స్లాబ్ ఎలా వేయాలో తెలియదు, బాగా ఏడుస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్లాబ్ రేపు వచ్చే వారంలో వేస్తామనగా ఈ వారంలో ఒక చోట మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఏదో చిన్న మెసేజ్ చెప్దామని చెప్పిన వెళితే అక్కడ వాక్యమంతా చెప్పి ప్రార్థన అంతా అయిపోయినాక పాస్టర్ గారు కానుకిద్దామని చెప్పని దగ్గరకు వచ్చాడు. బైబిల్ తీసి కానుక తీసుకున్నాను, ప్రార్థన చేశాను, బయలుదేరి వచ్చాను. వచ్చి ఆ కానుకను చూసి పాస్టర్ గారికి ఫోన్ చేశాను. ఏమండి ఎవరికో వెళ్లాల్సిన కవర్ నాకు వచ్చినట్టుందండి అన్నాను. లేదు లేదు, దేవుడు నాతో మాట్లాడి నీకేదో అవసరం ఉందని చెప్పని ఇవ్వమన్నాడు అని చెప్పని ఆ పాస్టర్ గారు నాతో మాట్లాడాడు. అది మొత్తం కౌంట్ చేస్తే 65,000 రూపాయలు ఉన్నాయండి. స్తోత్రం చెప్దామా? అసలు నా జీవితంలో నేను ఎరుగని గొప్ప గొప్ప కార్యాలను ప్రభువు జరిగించడం ప్రారంభించాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవటం, చేయి చాచటం, మందిరం కడతాం మీ వంతు ఇవ్వండి అని చెప్పని అడగటం చేయలేదు. ప్రభువు తన యొక్క పనిలో మమ్మల్ని వాడుకోవటం ప్రారంభించాడు, దీవించటం ప్రారంభించాడు, మా కన్నీరు చూడటం ప్రారంభించాడు. ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదు.
ఎట్టకేలకి మందిరం మేము అనుకున్నంత స్థాయిలో లేవలేకపోయినా కానీ ఆరాధన జరగటానికి వీలుగా ఉండేలాగా మనం కూర్చున్న ఈ మందిరం అంతా సమృద్ధిగా కూడా ఆరాధన జరగటానికి ప్రభు సహాయం చేస్తూ ఇంతకాలం నడిపిస్తూ వచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ ఒక్క చిన్న విషయం చెప్తాను, నాకు తల్లిదండ్రి లేని కారణం చేత, మా నాన్న వలనే మా అమ్మ చనిపోవటం కారణం చేత, వయసు పెరుగుతూ ఉంది, ఆల్రెడీ పెళ్ళి క్యాన్సిల్ అవ్వటం చేత, అనేక రకాలైన పరిస్థితుల మధ్యలో నాకు చాలామంది పెళ్లి సంబంధాలు గురించి ఆలోచించినప్పుడు కొంతమంది అయితే విజయవాడ దాకా వచ్చి ఇటు రాకుండా ఆగిపోయి వెనక్కి కూడా వెళ్ళిపోయారు. అడిగితే ఏదో ఒక కారణం. కొంతమంది నా పెళ్ళి అయిన తర్వాత తెలిసినవి ఇవన్నీ. కొంతమంది అయితే సేవకుడిని గుర్తించి, అయ్యా మాకున్న పరిచర్యలు 70 సంఘాలు ఉన్నాయి, మా అమ్మాయిని చేస్తాను చేసుకోరాదు, ఇలా చాలా రకాలుగా కొంత వచ్చిన సంబంధాలు ఉన్నాయి, కొన్ని వెనక్కి వెళ్ళిపోయిన సంబంధాలు ఉన్నాయి. ఇంచుమించు 700 పెళ్లి సంబంధాలు వచ్చాయండి. నా ముఖం చూసారు ఎట్టుందో, నేను ఎమా అందగాడిని కదా, నేను బాగా అందగాడిని కదా. దేవుని పిల్లలకు దేవుడే సమృద్ధినిస్తాడు, అన్ని రకాలుగా ద్వారాలు తెరుస్తాడు అంటానికి నా జీవితం నిదర్శనం. ప్రభు చాలా పెళ్లి సంబంధాలు తెచ్చాడు. ఈలోపు ఎట్టకేలకు ఒక సంబంధం కుదిరిన తర్వాత పెళ్ళి ఇంకా జరగబోతుంది అనుకునే సమయానికి అమ్మాయినిచ్చే అమ్మా నాన్నలకి ఒక కబురు వెళ్ళింది, మన పుట్టు పూర్వతరాలన్నీ ప్రేమతో ఎవడో చెప్పేశాడంట. వాళ్ళలో సందిగ్ధం, ఇప్పుడు పిల్లనివ్వాలా ఇవ్వకూడదా? కొందరు ఏకీభవిస్తున్నారు, కొందరు నిరాకరిస్తున్నారు. ఇక్కడ దాకా వచ్చింది కదా ముందుకెళ్దామని కొందరు వద్దు అని చెప్పిన మరికొందరు. ఇలా గొడవల మధ్యలో ఉంటే నా వైఫ్ పేరు సుప్రియ, తను మంచి ప్రార్థనా పురురాలు. ఆ రోజున అందరూ ఏకీభవించి అమ్మా చాలా 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 తేడాగా వినబడుతుంది అని అంటే, ఆమె మోకాళ్ళేసి 7 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుని గతంలో ఆయన ఎలా ఉన్నాడో ఇప్పుడు మాత్రం సేవకుడు, నేను సేవకుడినే చేసుకుంటానని చెప్పని ముందుకు రావడంతో ఆ తర్వాత నా పెళ్లి జరిగిందండి. నా పెళ్ళి చాలా చిత్ర విచిత్రంగా, ఏ గంటకు ఆపేస్తారో తెలియదు, అన్ని రకాలైన ఇబ్బందుల మధ్యలో దేవుడు నాకు వివాహ విషయంలో మేలు చేశాడు. నేనంటాను, వివాహం చేసుకోవాలనుకునేవారు తొందరపడద్దు, ఆత్మానుసారంగా ఆలోచించండి. మీ జీవితంలోకి అందగాళ్ళో, ఆస్తిపరులో, విద్యావంతులో, ఉద్యోగస్తులో, సంపాదించేవాళ్ళు కావాలనో కోరుకుంటూ ఉంటాం, కానీ దేవుని పిల్లలు భక్తి కలిగిన వారిని కోరుకోండి, ఖచ్చితంగా మిగిలినవన్నీ నీ చుట్టూ తిరగటం మొదలవుతాయి. నా జీవితంలో అదే జరిగింది. ఈ ఆత్మీయురాలు నా జీవితంలోకి వచ్చింది, ఆత్మ సంబంధంగా దేవుడు నా కుటుంబాన్ని దీవించడం మొదలుపెట్టాడు. రోజులు గడిచేలోపు 3 నెలలు తిరిగేలోపు అమ్మాయి గర్భవతి అయింది. దేవుడు నెలలు నిండుతూ ఉన్నాయి, ఆఖరి సమయం వచ్చింది. నెలలు నిండి గర్భంలో నుండి బిడ్డ బయటకు వచ్చే సమయం అది. హాస్పిటల్ తీసుకెళ్తే ఎదురు కాళ్ళతో బిడ్డ ఉన్నాడు కనుక ఆ బిడ్డను బయటికి తీయటం కష్టం. 4 పేగులు మెలకేసుకుని ఉన్నాడు, ఫ్రీ డెలివరీ అవ్వదు, ఆపరేషన్ పడుతుంది, ఉమ్మనీటి శాతం తక్కువగా ఉంది, అమ్మాయిది O నెగిటివ్ బ్లడ్ గ్రూప్, సో రేర్ బ్లడ్ గ్రూప్ కనుక ఆపరేషన్ పక్కా అని చెప్తే హాస్పిటల్లోనికి అడ్మిట్ చేశాం. థియేటర్లోకి తీసుకెళ్లారు, వెళ్లే ముందు ఒక చిన్న మాట చెప్పారు, అన్నీ ఓకే అయితే ఓకే, ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా బయటికి తీసుకెళ్లాల్సి వస్తుంది అని ఒక మాట చెప్పి ఆపరేషన్ చేశారు. బిడ్డను బయటికి తీశారు, తల్లిని బయటికి పంపించారు. తల్లిని బయటికి పంపించిన 3.5 గంటల తర్వాత బిడ్డను చూద్దనగానే రండి, తండ్రిని పిలవండి అని చెప్పని నన్ను పిలిచారు. అక్కడికి వెళ్తే బిడ్డ పొట్ట ఇంచుమించు 1.5 అడుగు దూరం కొట్టుకుంటుంది, పొట్ట 1.5 అడుగు దూరం పైకి కొట్టుకుంటుంది. ఏంటిది అని అంటే కండిషన్ అంతా ఓకే, కానీ ఎక్కడో చిన్న తేడా ఉంది. మన దగ్గర NICU మిషన్ పనిచేయట్లేదు, తీసుకునెళ్ళి వేరే హాస్పిటల్ అడ్మిట్ చేయండి అంటే, మా అక్క గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తుంది, స్టాఫ్ వాళ్ళతో మాట్లాడింది, రిటైర్డ్ సూపర్ నర్సింగ్ సూపరింటెండెంట్ గారు, మేడం హేమ కళ్యాణి అని, తల్లి గారు పరిచయం, ఫోన్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పని మేము వెళ్ళక మునిపి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడంతో ఆ రాత్రి తీసుకెళ్ళాం, అడ్మిట్ చేశాం. అడ్మిట్ చేయబోయే ముందు ఆ డాక్టర్స్ నన్ను కొన్ని మాటలు అడిగారు. ఒక మాట ఏంటి అని అంటే, ఏం చెప్పారు మీకు అని అంటే, ఏదో చిన్న సమస్య ఉందన్నారు, క్లారిటీ చెప్పలేదు అని అంటే చెప్పిన మాట, ఈ బిడ్డ పుట్టిన 28 సెకండ్ల పాటు స్పృహలో రాలేదు, ఏ కదలికలు లేవు, కళ్ళు తెరవలేదు, ఏడుపు రాలేదు, హార్ట్ బీట్ కూడా పనిచేయలేదు, ముక్కులో నుండి చెవుల్లో నుండి గొంతులో నుండి
ఉమ్మనీరంతా బయటికి తీసేశాక అప్పుడు మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తే 28వ సెకండ్కి బిడ్డ ఏడవటం ప్రారంభించాడు. సో ఈ బిడ్డ ఇలా ఎందుకు జరిగింది అని అంటే, పుట్టక మునిపే బిడ్డకు కడుపులో మోషన్ అవటం, ఆ మట్టి కాస్త కడుపులోనికి వెళ్ళిపోవటం, ఊపిరితిత్తుల్లో 75% నిండిపోవటం, బిడ్డ అందుకని ఆ స్థాయిలోకి వెళ్ళాడు. మరి స్పృహలోకి వచ్చాడు కనుక ఇప్పుడు మేము లోపలికి తీసుకెళ్తాం, మిషన్లో పెడతాం. బిడ్డ 99% బ్రతకడం. ఉమ్మనీరు తాగిన వారు బ్రతుకుతారు అని మేము చెప్పగలుగుతాం, కానీ మట్టి లోపలికి వెళ్ళిన వాళ్ళు బ్రతకటం చాలా కష్టమని చెప్పని చెప్పారు. చాలా బాధేసింది. ప్రభువా, నువ్వు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? నీ చిత్తమేంటో అదే చెయ్యి. అది మంచి అయినా పర్వాలేదు, చెడైనా పర్వాలేదు. ఇదే మనసులో నిర్ణయించుకుని మీరు అన్నిటికీ ఓకే అంటే సైన్ పెట్టమన్నారు, సైన్ చేశాను, బిడ్డను లోపలికి తీసుకెళ్లారు. తల్లి ఒక చోట ఉంది, బిడ్డ ఒక చోట ఉంది. తల్లికి, మా ఇంటి వాళ్ళకి, మా బంధువులకి ఎవరికి విషయం తెలియదు, నాకు మా అక్కకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇక బిడ్డను లోపల పెట్టేశాము. లోపల పెట్టేశాక వాళ్ళు ముందే చెప్పారు, ఈ ఉదయం దాకా బ్రతికితే నీ బిడ్డ బ్రతకొచ్చు, ఉదయంలోపు ఏమైనా అయితే చెప్పలేమని చెప్పని అన్నారు. ఆ మాట విన్న తర్వాత మనసులో అంతా ఇంత వేదన కాదండి. ఇక ఆ రోజు రాత్రి డైరెక్ట్గా నేను నా భార్య దగ్గరికి కూడా వెళ్ళకుండా, హాస్పిటల్ కూడా లేకుండా వచ్చేసి మందిరంలో మోకాళ్ళు వేసి బాగా ప్రార్థన చేయటం మొదలుపెట్టా, ఏడవటం మొదలుపెట్టా. ఎందుకంటే నా భార్య ఫోన్లో ఒక మాట అడిగింది, బాబుకి ఏం కాలేదు కదండి. నేను చెప్పలేకపోతున్నా, చెప్తే ఆల్రెడీ ఆపరేషన్ అయ్యి ఉంది, అమ్మాయికి జ్వరం వచ్చేస్తుంది, తనకేదన్నా ఇద్దేమో, బిడ్డ పోతే దేవుడు మరలా బిడ్డనిస్తాడు, భార్యను పోగొట్టుకోలేను కదా అని చెప్పని, మానసికంగా దెబ్బతింటే ఇబ్బంది అవుతుందని చెప్పని నోరు తెరుచుకోవడానికి నిజాన్ని చెప్పలేకపోయాను. సరే అని చెప్పని మౌనంగా దేవుని సన్నిధిలో అలాగే ఒక్కడిని మోకాళ్ళేసి ప్రార్థన చేయటం ప్రారంభించాను. నాకు ఒక ప్రేయర్ టీం ఉంది, ఆ టీంకి ఫోన్ చేసి చెప్పాను, వాళ్ళు కూడా ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఈ ప్రార్థన చేస్తూ 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 ఉండగా మధ్యరాత్రిలో 1:30 ఫోన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిపోయాను 2 గంటలకి. హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక మాట అన్నారు, బిడ్డ అన్ని అవయవాలు క్రమక్రమంగా పనిచేయటం ఆగిపోతూ ఉంది, ఏ క్షణాన ప్రాణం పోతుందో చెప్పలేము, మీరు స్టాఫ్ గారి తాలూకు కాబట్టి ఒక మాటగా ముందుగా చెప్తున్నాము అని చెప్పని ఒక మాట అన్నారు. చెప్పలేని దుఃఖం. వాళ్ళని ఒకే ఒక మాట అడిగాను, మేడం ఒక్కసారి నా బిడ్డ నా చేతికిస్తారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుంటా, నేను పాస్టర్ని, నా ద్వారా చాలామంది చాలామంది ఆరోగ్యం పొందారు, ఒక్కసారి నా చేతికి ఇవ్వండి అని అంటే, అలా ఇస్తే బిడ్డను మిషన్లోని బయటికి తీస్తే నీ బిడ్డ ఉండడు. ఆ మాట అనేపాటికి తెగించేసి పర్వాలేదు ఇవ్వండి అని అంటే, వాళ్ళు ఏవో ఫార్మాలిటీస్ రాసి ఒక చిన్న సైన్ చేయమన్నారు, చేసి చేతికి నా బిడ్డను నా చేతికి ఇచ్చారు. ఎత్తి ప్రభు ఎదుట పెట్టి, ప్రభువా నీ చిత్తం మీద ఉంటే అదే చెయ్యి అని ఒక చిన్న ప్రార్థన చేసి వాళ్ళ చేతికి ఇచ్చాను. ఉదయం దాకా పిలవల, ఉదయం పిలిచారు నేను వెళ్ళాల, మా వదిన్ని పంపిస్తే బాబు బాగున్నాడు, ఆ మిషన్లోండి తీసి మామూలు మిషన్లో పెట్టాం అని చెప్పని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ మాట అన్నారో సంతోషం అనిపించింది. అయితే బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ ఉంది, ఇంకా ఆ మట్టి కరగటానికి టైం పడుతుంది, 9 రోజులు మెడిసిన్ వాడాలన్నారు. క్రమక్రమంగా ఎన్ఐసీయూలో ఉండి ఎంఐసీయూ, తర్వాత ఐసీయూ, తర్వాత నార్మల్ ఐసీయూ, ఆ తర్వాత వార్డులోకి తల్లి బిడ్డ ఒకే చోటకి చేరేలా దేవుడు సమకూర్చాడు. దేవుడు తల్లి బిడ్డను ఆరోగ్యంగా ఉంచాడు. దేవుని మహాకృప చొప్పున ఇలా దేవుడు నా జీవితంలో, నా వయసు ఇప్పటికి 28 ఏళ్ళే, ఎన్నో అనుభవాలు, ఎన్నో నేర్చుకున్న సత్యాలు, ఎంతోమంది దయ్యాల ద్వారా పీడింపబడుతున్న వారికి దేవుడు కార్యాలు చేయటం, రోగాలతో వచ్చిన వారికి దేవుడు ఆరోగ్యం ఇవ్వటం, ఇంకో గంటలో చచ్చిపోతాం అనుకున్న వాళ్ళని కూడా దేవుడు లేపటం, అల్పమైన నా జీవితం దేవుడు ఎందుకో జ్ఞాపకం చేసుకుని వాడుకోవటం ప్రారంభించాడు. మా తాతగారు ఉన్నప్పుడే మాకు ఒక 5 చోట్ల పరిచర్య ఉండేది. మా తాతగారు ఉన్నప్పుడే నాకు చాలామంది ఫోన్లు చేసి మా దగ్గర పరిచర్య ఉంది రండి అని చెప్పని పిలిచేవాళ్ళు. ఎందుకో వెళ్ళాలనిపించలేదు,
ఆ తర్వాత ప్రభు నిశ్చిత్తం ఎక్కడుందో చెప్పని కూడా ఎప్పుడు ప్రార్థన చేయలే, ఉన్న పరిచర్యను చూసుకుందాం అని చెప్పని ప్రారంభించాం. ఈ పరిచర్యల్లో ముందుకెళ్తూ ఉన్నాం. ఎన్నో కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు, తిండి లేని పరిస్థితులు, చాలా రకాలైన ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నాం. అయినా ఏసయ్యే అన్ని విషయాల్లో మాకు సహాయం చేస్తూ, అన్ని విషయాల్లో విజయాన్ని చేకూరుస్తూ, మేలుతో నడిపిస్తూ ఉన్నాడు. కనుక ప్రభువు మా జీవితంలో ఇంకనూ ఈ సేవలో వర్ధిల్లింపు చేయనట్లుగా ప్రార్థన చేయండి. హైందవ విగ్రహారాధికుల మధ్యలో సంఘాలు లేని ప్రాంతంలో మా యొక్క సేవను ముందు కొనసాగింపు చేయడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయా ప్రాంతాల్లో అనేక సార్లు కొట్టించుకున్న అనుభవాలు సేవ కోసం, ఒకసారి అయితే చొక్కా చింపిన అనుభవాలు, మా చర్చ్ పెట్టకూడదని చెప్పని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొచ్చేసి నానా గొడవలు పెట్టిన అనుభవాలు, ఏసై అన్నిటినీ దాటిస్తూ ఈరోజు మేలుతో నింపాడు. మూడు పూట్ల అన్నం పెడుతూ ఉన్నాడు. ఏసై ఇస్తే తిన్నాం, ఏసై ఇస్తే సేవ చేద్దాం, ఏసై కొరకే జీవిద్దాం, ఏసై కోసమే ప్రాణం అర్పిద్దాం అనేటువంటి గొప్ప తీర్మానంతో ముందుకెళ్తున్నాం. మా కోసం, మా పరిచర్య కోసం, మా కుటుంబం కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.